श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गापरादेवताभ्यो नमः मुक्ता पितृमहेमनीलधवळायैर्मुकैतिक्षणैः युक्ताविन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्धवर्णात्मिकां गायत्रीं वरदाभयाङ्कुशकशां शुभ्रं कपालं गदम् శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతి భజే పరమ పవిత్రమైనటువంటి నామ సంవత్సర ఆశ్వీయుజమాసవ రాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా మూడవ రోజైనటువంటి రెండవ అలంకారమైనటువంటి గాయత్రి మాత అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీపై సదా సర్వదా ఎప్పుడు చక్కగా కురుస్తూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి అలంకారంలో వైశిష్టమైనటువంటి ఇరవై నాలుగు బీజాక్షరాల యొక్క సమాహారంగా చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిక్రమణతో మనందరికీ విశేషమైనటువంటి శక్తిని ఇచ్చినటువంటి స్వరూపమే గాయత్రి అమ్మవారండి మరి ఇప్పుడు ఈ గాయత్రి అమ్మవారి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క మంత్రంలో భావాన్ని మనం గమనిస్తే ఓం భూర్భువ సువ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్ అని చెప్పి ఈ మంత్రం యొక్క అర్థాన్ని మనం గమనిస్తే ఈ సకలచరాచర విశ్వమంతటిని ఏ ఏకైక శక్తి నిండి నిబిడీకృతమై నడిపిస్తూ ఉన్నదో ఆ శక్తి నాపై ఎల్లవెళ్లలో కూడా ఉండి నన్ను నడిపిస్తున్నదనేటటువంటి అవగాహన నాలో కలుగుజేయి తల్లి అని అనేక విధాలుగా విశేషంగా ప్రార్థన చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిక్రమణనే మనం ఇక్కడ గమనిస్తే ఈ యొక్క గాయత్రి మాత అమ్మవారి యొక్క అర్థంగా చెప్పడం జరిగింది మీరు కంచికి పెడితే కంచిలో ఉండేటటువంటి ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో లోపల వైపు ఉన్నటువంటి ప్రాకారాలు మొత్తం కూడా అంటే ఆ స్తంభాలన్నీ కూడా ఇరవై నాలుగు స్తంభాలు ఉంటాయండి అందుకనే ఆ కంచిలో ఒక విశిష్టత ఉంది ఆ లోపల ఉన్నటువంటి ఇరవై నాలుగు స్తంభాలలో ఏదో ఒక భాగంలో ప్రత్యేకించి ఈశాన్య భాగంలో ఉండేటటువంటి ప్రథమ స్తంభం దగ్గర కూర్చొని ఎవరు జపం చేసుకుంటారో ఎవరు ధ్యానం చేసుకుంటారో కంచి కామకోటి అంటే ఆ ప్రదేశంలో ఒక్క జపం చేసుకున్నా సరే కోటి నామాల ఫలితంగా చెప్పడం జరుగుతుంది అంటే ఒక్కసారి ఒక నామాన్ని జపం చేస్తే కోటి నామాలు చేసినంత ఫలితం కలుగుతుంది అని చెప్పి మన శాస్త్రం ఉన్నది అందుకే కంచి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందేటటువంటి ప్రదేశంగా చెప్పడం జరిగిందండి మరి ఇప్పుడు ఇక్కడ ఈ అలంకారానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనం గమనిస్తే ముక్తా విద్రుమ హేమ నీల దవళ ఛాయైర్ ముఖైర్ తీక్షణై అని అన్నారు అమ్మవారు యొక్క రూపాలు ఎన్నున్నాయి మొత్తము అని అంటే ఐదు రూపాలుగా చెప్పబడిందండి ఒక రూపం గమనిస్తే ముక్త ముక్తము అనంటే ఈ యొక్క విశేషంగా మనం గమనిస్తే ముత్యము అమ్మవారు తెల్లటి ముత్యపు రూపంలో ఒక చక్కటి తేజస్సు కలిగినటువంటి వర్చస్సుతో ఒక ముఖం ఏం ఉన్నది అంటే తూర్పు వైపు చూస్తూ ఉన్నారట విద్రుమము అంటే పగడను అంటారు ఈ ఎరుపుతో ఉన్నటువంటి ఈ రూపము అమ్మవారు దక్షిణం వైపు చూస్తూ ఉన్నారట హేమము అనంటే బంగారం అండి ఆ బంగారంతో ఉన్నటువంటి రూపంతో కలిగినటువంటి ముఖవర్చే అమ్మవారిది వెనక వైపు ఉన్నటువంటి పశ్చిమ భాగాన్ని చూస్తున్నదట అలాగే నీల రంగంలో ఉన్నటువంటి నీలవర్ణం కలిగినటువంటి అమ్మవారి రూపము చక్కగా చూస్తే ఉత్తర భాగంలో చూస్తూ ఉందట తర్వాత ధవళ అనేటటువంటిది విశేషంగా పైన భూర్ధవ భాగంలో ఈ యొక్క అమ్మవారికి ఎక్కడైతే మనకి ముక్త రూపం అంటే ఈ యొక్క ముత్య రూపంలో ఉన్నటువంటి చక్కటి తెలుపుతో ఉన్నటువంటి అమ్మవారి రూపం ఏ వైపు ఉన్నదో ఆ రూపానికి భాగంలో దవళ అంటే చక్కటి తెల్లటి తెలుపు రూపంలో కనపడుతూ ఉందట ఈ ఐదు రూపాల యొక్క కలయికగా అమ్మవారు ఉన్నారండి ఇక్కడ ముక్తము అని అంటే ఏమిటి విశేషమైనటువంటి ఆ యొక్క మనశ్శాంతిని ప్రసాదించగలిగేటటువంటి రూపంగా చెప్పడం జరుగుతుంది విద్రుమము అని అన్నప్పుడు శత్రు బాధను పూర్తిగా నివారింపగలిగి మనలో ఉండేటటువంటి భయాలన్నింటినీ నిర్మూలింపజేస్తూ అందులో గమనిస్తే మనం దక్షిణం వైపు చూస్తూ ఉందంటే అమ్మవారు అంటే ఆ వైపు వస్తున్నటువంటి ఏ దుష్ట శక్తులను కూడా మన పైన ప్రభావితం చేయని విధంగా ఆవిడ కాపాడుకుంటూ ఉంటారు హేమము అన్నప్పుడు సహజంగా పశ్చిమం వైపు చూస్తారు అంటే ఈశ్వరుడు కూడా తూర్పు వైపు నిలబడి పశ్చిమం వైపు చూస్తూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే సజ్జోజ్జాతము ఒక అని అంటారు ఈశ్వరుని యొక్క శక్తిలో సజ్జోజ్జ్జాతం ప్రపథ్యామి సజ్జోజ్జాతాయవై మూ నమ భవే భవే నాతి భవే భవో స్వవాన్ భవోద్భవా నమ అని చదువుతాం అంటే ఈశ్వరుడు పశ్చిమం వైపు చూస్తున్నటువంటి రూపాన్ని ఏమంటారు అని అంటే ఇక్కడ విశేషంగా స్వామి ఆర్థికమైనటువంటి స్థితిని మనకు సంపూర్ణంగా కల్పింపజేస్తూ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినివ్వకుండా సకల ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి ధన రూపాన్ని కలిగినటువంటి తత్వాన్ని పశ్చిమ ముఖంలో చూస్తున్నటువంటి తత్వం గురించి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఈ విధంగా గమనిస్తే అమ్మవారు కూడా ఏ రంగులో ఉన్నారు అక్కడ హేమము అని అంటే బంగారపు రంగులో ఉన్నారు అంటే సిరులను సంపూర్ణంగా ప్రసాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు సాధన చేసుకుంటే అనేటటువంటి ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేశారు నీలము అన్నప్పుడు ఊర్ధ్వభాగంలో ఉత్తర భాగాన్ని చూపించారు ఉత్తరం ఎప్పుడూ కూడా ఏం చెప్తూ ఉంటుంది విజయానికి సంకేతంగా ఉంటుంది మనకున్నటువంటి అనేకమైనటువంటి అవరోధాలన్నీ ప్రత్యేకించి ప్రతి మనిషి జీవితంలో నీలానికి గుర్తుగా ఎవరుంటారు సాక్షాత్ శనీశ్వరుడు ఉంటారు ఆయన ఎప్పుడైనా సరే మనం వెళ్తూ ఉన్నప్పుడు ధర్మబద్ధంగా నడవని నాడు మనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా నిలబడతారు ఆయన కాబట్టి అటువంటి ఏ అవాంతరాలు మన వైపు లేకుండా మనల్ని చక్కగా ఆ భాగంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అంటే ఉత్తరము అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటుంది కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించేటటువంటి తత్వంగా ఇక్కడ ఏం చెప్పారు నీలభాగా అని చెప్పారు ధవళము అన్నప్పుడు భాగం చూస్తోంది మనిషి ఎంత ఎదుగుతున్నా కూడా ఒదుగుతూ లోపల ఏమాత్రం స్వచ్ఛత తప్పిస్తే ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నవారు ఎవరైతే ఉంటారో అలా ఉన్నటువంటి వారికి కల్పించబడేటటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి మనశ్శాంతి విశేషమైనటువంటి పరిక్రమణ విశేషమైనటువంటి సాధనని కల్పింపజేసేటటువంటి తత్వాన్ని ఇక్కడ ధవళంగా చెప్పడం జరిగింది అమ్మవారికి మనం ఎలా ఉంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి పక్క వాళ్ళని గురించి ఎవరన్నా ఏదైనా చెబుతున్నారు అని అండగానే ఆ చెవిని అక్కడ పడేసి దైవ కార్యక్రమాలు పక్కన పడేయడం మిగిలిన కార్యక్రమాలు పక్కన పడేయడం అన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే చాలా ఇంపుగా వింటూ ఉంటాం అంటే అవతల వాళ్ళకి ఏదన్నా కొద్దిగా ఆపద కలుగుతూ ఉందంటే అయ్యో అనడం పోయి మనం ఏం చేస్తూ ఉంటాం నవ్వుకుంటూ ఆనందపడతాం ఇటువంటి వారికి సాధన పనికిరాదండి సాధన చెయ్యదలుచుకున్న వారు ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే ఈ ఐదు ముఖాలు కలిగినటువంటి అమ్మవారి యొక్క వైశిష్టమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని అమ్మవారి నుంచి సంపూర్ణంగా పొంది ఏ లోటు లేనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే అమ్మ కూడా ఆ సాధనలో ఆవిడను మాత్రమే చూస్తూ అలా ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు మీకు ఇప్పటిదాకా మనం ఏం చేసాం ఐదు తలల గురించి మాత్రమే చెప్పాం కానీ హేమ నీల దవళ ఛాయైర్ ముఖైర్ తీక్షణైహ్యన్ అన్నారు అమ్మవారి యొక్క ఛాయ ఎంత బాగున్నది అంటే తీక్షణమైనటువంటి చూపులు చూస్తుందట అమ్మవారు ఎందుకు అమ్మవారు అక్కడ తీక్షణమైన చూపులు చూస్తుంది అని ఆ స్తోత్రంలో చెప్పడం జరిగింది ఏంటంటే సాధకుడు విశేషమైనటువంటి తన సాధనను చేసుకుంటూ ఆ చేస్తున్నటువంటి సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన ద్వారా తాను పొందాల్సినటువంటి విశేషమైనటువంటి ఆ ఫలితాన్ని పొందే సమయంలో అతనికి కర్మ అడ్డం వచ్చి ధ్యాస ఎక్కడికో పక్కకి వెళ్ళిపోవటం సహజంగా మనం కూడా చూడండి జపము ధ్యానము ఏదైనా చేయాలనుకోండి కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి ఏం చేస్తాం భగవంతుడు కనిపించాడు కళ్ళ ముందర మనం తిరుక్కునే ప్ర ఏదైనా తిరగడాలు ఇవాళ సినిమాకు పోతే బాగుండే ఇవాళ ఇంకా ఫ్రెండ్ రాలేదే ఇంకా కాలేజీకి వెళ్ళలేదే మన కొడుకు ఇంకా కాలేజీకి పోలేదే మా ఆవిడ ఇప్పుడు ఏం టిఫిన్ చేసిందో ధ్యాస అంతా ఎక్కడుంది మళ్ళీ ఇవాళ ఆఫీసర్ దగ్గరికి పోవాలి లేకంటే ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నల్ల జీతం వచ్చేస్తుంది వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఈ క పాల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి తర్వాత పేపర్ వాడికి ఇవ్వాలి సామాన్లు తెచ్చుకోవాలి దుష్టంతా ఎక్కడుంది ఇప్పుడు సంసారం వైపు నడుస్తోందే తప్పిస్తే వ్యాపకాలు లౌకికం నుండి అలౌకికానికి వెళ్ళవలసినటువంటి పరిక్రమణ జరగకపోవడం కారణంగా ఆ ధ్యాసను నీ వైపు సంపూర్ణంగా నిలిపి నీలోనే అమ్మవారిని చూసుకునేటటువంటి ఒక పరిక్రమ ఒక విశేషమైనటువంటి స్థితిని ఇవ్వడమే ఇక్కడ గాయత్రి అమ్మవారు తన తీక్షణమైనటువంటి చూపుతో ఆ విధమైనటువంటి స్థితి ఇస్తోంది అంతేకాదు ఆ తీక్షణమైనటువంటి చూపుతో అమ్మవారు ఏం చేస్తున్నారు అంటే నీలో ఉన్నటువంటి కర్మలన్నింటినీ తొలగిస్తున్నారు నీలో ఉన్నటువంటి కర్మలన్నింటినీ తొలగించి సాధనకు అవసరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ నీ యొక్క విశేషమైనటువంటి అమ్మవారి యొక్క పరిక్రమణ ద్వారా రాబడినటువంటి శక్తిని నీకు ప్రసరింపజేసి జీవితంలో లోటు లేనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నారు అమ్మవారు యుక్త విందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మిక అమ్మవారు ఇంకా ఎలా ఉన్నారు అంటే యుక్తావిందు రత్న మకుటం అమ్మవారి యొక్క మకుటం ఎంత బాగున్నది కిరీటం అంటే విశేషంగా ఆ కిరీటాన్ని ధరించినటువంటి భాగం అంతా కూడా రత్నాలు పొదగబడి తేజోమయమైనటువంటి రత్నాల కారణం చేత ఆ చుట్టూ ఉండేటటువంటి పరిసరాల ప్రభావము ఎలా ఉంది అంటే కాంతివంతంగా ఉన్నది గాయత్రి వరదాం అభయాం అంకుశకశాం అమ్మవారు ఎలా ఉన్నారు ఇంకా గాయత్రి అమ్మవారు అభయ హస్తం ఉన్నది వరద హస్తం ఉన్నది గాయత్రీం వరదాం అభయాం అంకుశ కశాం అంకుశం ఒకవైపు ఉన్నది తర్వాత ఆ కర్కసం ఏదైతే ఉన్నదో అదొక వైపు ఉన్నది శుభ్రం కపాలం గదాం ఇంకో వైపులో ఉన్నది కపాలం పెట్టుకుని ఉంది అమ్మవారు కపాలం పెట్టుకున్నారంటే దాని అర్థం ఏమిటి క్షుద్రదేవత కాదండి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తల్లి నీ మేధస్సును తన చేతిలో ఉంచుకుని ఏ క్షణం నువ్వు అమ్మవారిని ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీ మెదడులో నీకు పూర్తిగా అందించే దశలో అమ్మవారికి నీ యొక్క కపాలాన్ని ఆవిడ హస్తగతం చేసుకుని నీకు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందిస్తుంది ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి అంటే మొబైల్లో మనం పెన్ డ్రైవ్ పెట్టంగానే డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అలా ఎలా డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో అమ్మవారి చేతిలో ఉన్నటువంటి మన కపాలము మన తెలివి మన యొక్క జ్ఞానం ఏదైతే అమ్మవారి దగ్గర జ్ఞానహీనులమైనటువంటి మనం అమ్మవారి ముందు నిలబడిన తక్షణమే మనం ఉన్నటువంటి మెదడులో అమ్మవారు మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి తల్లి గాయత్రి అమ్మవారు రెండో ఇంకా నాలుగో వైపు గదాం శంఖం చక్రం రెండు వైపులా ఎలా ఉన్నారు అమ్మవారు అంటే శంఖము చక్రము రెండు పట్టుకొని ఉన్నారు అదార వింద రెండు చేతుల్లో అమ్మవారు తామర పుష్పాలు పట్టుకొని ఉన్నారు హస్తం బజే ఇన్ని చేతుల మధ్యలో అమ్మవారు తీక్షణమైనటువంటి చూపును చూస్తూ సాధకుడికి ఇహంలో ఉండేటటువంటి అన్ని బాధల్ని సంపూర్ణంగా కడతేరుస్తూ పరంలో అవసరమైనటువంటి అనుజ్ఞని ప్రసాదిస్తూ జీవిత కాలంలో మనకు సాధించుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి విశేషమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి అన్నింటినీ అమ్మవారే స్వయంగా మనకు ప్రసాదిస్తూ నాన్న నీ బాధ్యత నేను చూసుకుంటాను నువ్వు దేనికి కూడా వెరవలసిన అవసరం లేదు నాయనా అని చెబుతూ అమ్మ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహమే ఈ వాళ్ళ శరణవ రాత్రి మహోత్సవ వేడుకలలో అత్యంత విశేషమైనటువంటి గాయత్రి అమ్మవారి యొక్క అలంకారం అండి అందుకే ఈ మంత్రాన్ని కూడా గమనిస్తే ఎవరు ఎవరికి సంపూర్ణంగా అందించగలరు అని అంటే ఒక్క తండ్రి మాత్రమే తన తరానికి చెందిన వంశాంకురమైన తన కొడుకుకు మాత్రమే ఇచ్చినటువంటి యొక్క వైశిష్టము మనకి శాస్త్రంలో ఉంది ఎవరు దీన్ని స్వీకరించేవారు అంటే బ్రాహ్మణ అలాగే వైశ్య క్షత్రియ వేసుకునేవారు ఎలా వేసుకునేవారు వివాహానికి పూర్వంగా బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు తప్పనిసరిగా అలాగే క్షత్రియుడు తప్పనిసరిగా అలాగే వైశ్యుడు కూడా ఏదైనా గురుకుల పాఠశాలలకు వెళ్ళి విద్య నేర్చుకునే సమయంలో ఆ యజ్ఞోపవీత ధారణ మూడు పోగులు ధరించేవారు అలా మూడు పోగులు ధరించిన తర్వాత వివాహ సమయంలో ఏం చేసేవారంటే మిగిలినటువంటి ఆరు పోగులు వేసుకునేవారు కొన్ని సంప్రదాయాలలో పదిహేను పోగులు వేసుకునే సంప్రదాయం కూడా ఉన్నది ఈ మూడు పోగులు మిగిలినటువంటి ఆరు పోగులకి సంబంధం ఏమిటంటే మొదటి మూడు పోగులు కూడా బ్రహ్మచర్యానికి ప్రసిద్ధమవుతుంది దానికి ఒక బ్రహ్మపుడి వేస్తారు ఆ తదనంతరం ఇచ్చినటువంటి ఆరు విశేషమైనటువంటి ఆ యొక్క ముడులు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు పోగులు వేసుకున్నటువంటి వారు అక్కడ నుండి నేను సంసారానికి అర్హుడనవుతున్నాను నేను సతీ సమేతంగా నేను వైవాహిక జీవితంలోకి నేను ప్రవేశించబోతున్నాను నాటి నుండి నేను ధర్మపత్నితో పాటుగా నేను చేయవలసినటువంటి అనేకమైన కార్యక్రమాలన్నింటినీ కూడా నేను విశేషంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాను అని చెబుతూ మిగిలిన మూడు పోగులు ఎందుకు వేసుకుంటారు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మానవుడు కూడా ప్రతి హిందువు కూడా చేయవలసిన పని ఏమిటి అని అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా పైన వస్త్రం ఉత్తరీయం వేసుకునేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది ఇప్పుడు చాలా చోట్ల చాలామంది మీరు గ్రామాలలో ఆ సంప్రదాయం చాలా ప్రదేశ ప్రదేశాల్లో ఉంటాయి అలాగే ఎక్కడైనా ఒక ప్రవచనాలకు వెళ్తున్నా లేదంటే ఒక కార్యక్రమాలకు వెళ్తున్నా ఒక వివాహంలో పెద్దవాళ్ళని చూస్తున్నా కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా ఏం చేస్తారు వారు ఎడమవైపు ఈ యొక్క ఉత్తరీయం వేసుకుంటారు పొరపాటున అటువంటి ఉత్తరీయం వేసుకోవడం ఎప్పుడైనా మర్చిపోతే అందుకు బదులుగా మిగిలినటువంటి మూడు పోగులు కూడా ఆ యొక్క స్థానంలో కండో స్థానంలో ఆ యొక్క మూడుకు పోగులు కూడా నిలుస్తాయి అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి ఇంత వైశిష్టమైనటువంటి ఈ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గాయత్రి అమ్మవారి ఉపదేశానుసారంగా తండ్రి నుంచి స్వీకరించినటువంటి మంత్రాన్ని అనుసరించి తాను మంత్ర ఉపదేశం తీసుకున్న తర్వాత తండ్రి నుంచి మంత్రోపదేశం జరిగిన తర్వాత మాత్రమే గురువు దగ్గరికి విద్య కోసం వెళ్ళేటటువంటి ప్రక్రియ జరిగేది రెండవ మంత్రోపదేశం ఎలా జరుగుతుందంటే గురుముఖత జరుగుతుంది అది తండ్రి కాదు ఎవరైనా కూడా ఇవ్వచ్చు అది అర్హతను బట్టి వస్తుంది ఇక్కడ మళ్ళీ ఏం గమనిస్తాము గురువు శిష్యుడిని వెతుక్కుంటూ వెళ్తాడు శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెళ్తే కాదు గురువు శిష్యుడిని వెతుక్కుంటూ వెళ్తూ ఉత్తమమైనటువంటి శిష్యుడు ఎక్కడ దొరికితే అతనిని దగ్గరికి తీసుకుని అతనికి మంత్ర ఉపదేశం ఇచ్చి అతనితో పాటుగా విశేషంగా అన్నింటినీ కూడా అతనికి అనుగ్రహ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మూడు పూటలా ఎవరైతే గనక ఈ అమ్మవారి యొక్క సంధ్య వార్చుకునేటటువంటి ప్రక్రియ ఉన్నదో వారందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటూ వారి ముఖంలోనే బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతున్నటువంటి గాయత్రి అమ్మవారు కనిపిస్తారు అంత మహిమాన్వితమైనటువంటిది ఇప్పుడు కాలంలో ఈ విశిష్టతను గమనిస్తే మనం కొన్ని పురాణాల ఆధారంగా గమనించినా అలాంటి పురాణాలకు పూర్వంగా ఉండేటటువంటి విషయాలను గమనించినా కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు పరంపరలో ఉండేటటువంటి వారందరికీ కూడా యజ్ఞోపవీత ధారణ ఉండేది అని మాత్రమే చెప్తూ ఉన్నారండి నేను ఒక రెండు గ్రంథాలు చదివినప్పుడు నేను అది గమనించాను ఆ విషయాన్ని కాలక్రమేణా కాలక్రమేణ వైశ్యులే దీని నుంచి వర్గంగా విడగొట్టబడి వారు మాత్రమే యజ్ఞోపవీత ధారణ చేస్తూ మిగిలిన వారికి ఆ యజ్ఞోపవీత ధారణ కల్పించలేదు ఎందుకంటే వారికి ఉన్న పని ఒత్తిడి కారణంగా ఇన్ని నియమాల్ని పాటించేటటువంటి పరిస్థితి లేనందువలన వారు నామాన్ని జపాన్ని చేసుకుంటూ వారి కార్యక్రమాలు చేసేవారు అంతేగాని వారికి అర్హత లేదని కాదు ఇవాళ పరిస్థితి చెప్తున్నాను మీకు అనేకమైనటువంటి వర్గాల నుంచి ఇవాళ చక్కగా యజ్ఞోపవీత ధారణలు చేసుకుంటూ దేవాలయాల్లో అర్చకత్వం వహిస్తూ కేవలం బ్రాహ్మణులే కాకుండా ఇతర వర్గాల నుంచి వచ్చిన వారు కూడా అన్ని వర్గాల వారు సమమైనటువంటి భావనతో ఈశ్వర శక్తిని తమలు ఆపాదింపుకోబడి ప్రతి దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి వాళ్ళు మన కళ్ళ ముందర ఇవాళ చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అని అంటే అర్హతను బట్టి మాత్రమే వస్తాయి ఆ అర్హతను పొందినటువంటి వారు సాధన చేసుకుంటున్నటువంటి సమయంలో అమ్మవారి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అనుగ్రహాల యొక్క ప్రాప్తమే ఈనాడు గాయత్రి అమ్మవారి యొక్క అలంకరణ సమయంలో అమ్మ ఈ సంవత్సరం నుంచి నేను ఇంత కార్యక్రమాన్ని అనుగ్రహంతో చేశాను ఇది కాకుండా ప్రతి పౌర్ణమి నాడు నేను యజ్ఞోపవీతం యథాతథంగా యధావిధిగా మార్చుకుని నీ యొక్క అనుగ్రహం పొందుతూ నీకు నువ్వు ఇచ్చినటువంటి పరిపూర్ణమైన శక్తితో నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్తూ అమ్మ అలా నిలబడినప్పుడు అమ్మ అలా చూస్తూ ఉండగా ఆవిడ తీక్షణమైనటువంటి చూపుల కారణం చేత ఆ సాధకుడి యొక్క సాధన ద్విగుణీకృతమవుతుందండి ఈ మూడవ రోజు అంతేకాకుండా ఈ వాటి రోజు మనం తీసుకునేటటువంటి ఆహారంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను అనుసరించి ఈ రోజు తీసుకునేటటువంటి ఆహారంలో తప్పనిసరిగా మెరియాలు కానీ జీలకర్ర కానీ ఉన్నటువంటి ఆ యొక్క ఘాటుతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రక్రియని చేయవలసి ఉంటుంది కాబట్టి ఐదు ముఖాలలో ఐదు విలక్షణమైనటువంటి రూపాలని కలిగినటువంటి గాయత్రి అమ్మవారు ఐదు విధాలైనటువంటి శక్తులను తనలో ఆపాదించుకుని సాధకుడికి అవసరమైనటువంటి శక్తిని సంపూర్ణంగా అందిస్తూ తన దేదివ్యమానమైనటువంటి కళలతో ఆ సాధకునికి మరింతగా రాబోయేటటువంటి రోజుల్లో అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి శక్తినిస్తూ లోటు లేనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి సాధకుడు ఉత్తమమైనటువంటి సాధకుడు అవుతాడని తెలియజేసినటువంటి ప్రక్రియే ఈ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క సరణవ రాత్రి మహోత్సవ వేడుకలలో చెప్పబడినటువంటి విశేషమైన మూడవ రోజు అలంకారం కాబట్టి ఈ మూడవ రోజులో చేస్తున్నటువంటి ఈ సాధనకి మనం నిన్న మొన్న చెప్పుకున్నట్టుగా శైలపుత్రి చంద్రగంట అలాగే బ్రహ్మచారిణి నవదుర్గలలో ఈ తల్లి ఒక విశేషమైనటువంటి శక్తి స్వరూపిణి ఈవిడ కూడా వారణాసిలో ఉన్నట్టుగానే చెప్తారు ఈవిడ మహా విశేషమైనటువంటి శక్తి సంపన్నురాలైనటువంటి తల్లి ఆవిడ అనుగ్రహాన్ని పొందిన వారికి అమితమైనటువంటి బలపరాక్రమ శక్తులన్నీ కూడా సంభవిస్తాయని తెలియజేస్తూ ఇంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారిని నవదుర్గలో ఒక రూపంగా కొలవబడినటువంటి ఈ తల్లిని ఎవరు సంపూర్ణంగా ప్రతిరోజు కూడా ఆరాధిస్తారో వారికి లోటు లేకుండా అమ్మ కాపాడుకుంటారని చెప్పి మన శాస్త్రంలో తెలియజేయడం జరిగింది ఇంతటి విశేషమైనటువంటి ఈ సరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో ఈ వాళ్ళ మూడవ రోజు గాయత్రి అమ్మవారి యొక్క పరి విశేషమైనటువంటి అలంకార విశిష్టతని సంపూర్ణంగా మీరంతా కూడా తెలుసుకున్నటువంటి మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క సకల శుభాలు ఎప్పుడూ సంపూర్ణంగా ఏర్పడి ఏ లోటు లేకుండా ఉండాలని ఇవాళ మూడవ రోజులో విశేషమైనటువంటి గాయత్రి అమ్మవారి యొక్క అలంకరణకు పూ సంబంధించినటువంటి ఈ శరణవ రాత్రి మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అమ్మ అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో మాతృమూర్తులందరూ కూడా దీర్ఘ సుమంగళ యోగంతో ఏ లోటు లేకుండా సంపూర్ణంగా చల్లగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి